గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం. అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. నేను రెండు బ్యాగులు దొరికిన 2.5, ఎక్కువ దూరం లేదు. మూమెంట్ అంటే ఎక్కువ లేవడానికి మనం ఏం చేసిన బ్యాగ్ని మాట్లాడరు, హైట్ పెంచాం. అంటే ఎంత ఎత్తించబోతుంది హైట్? ఈ హైట్ వస్తుంది, ఈ హైట్ వస్తుంది, ఈజీగా ఈజీగా ఈ హైట్ వస్తుంది. ఓకే, క్లియర్ కదా? సో లాంగ్ జంప్ సంబంధించిన మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, మీకు ఎక్కడైనా సరే లాంగ్ జంప్ ఉంటుంది. మనం కామన్గా ఏం చేస్తామంటే లాంగ్ జంప్ ఫస్ట్ రావడం కోసం ఏమవుతా ఉంటే ఉరికొస్తూ ఉంటావు, దునుకుతూ ఉంటావు, ఉరికొస్తూ ఉంటావు, దునుకుతూ ఉంటావు. బట్ ఇందులో గమనించాల్సిన అంశాలు అంటే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ అథ్లెట్స్ మాట్లాడతారు, వాళ్ళు మూడు మాట్లాడతారు, మూడు అంశాలు మాట్లాడతారు. ఒకటి రన్వే, ఏంటది ఫస్ట్ గట్టిగా గట్టిగా. సెకండ్ వచ్చేసి టేకప్, ఏంటది గట్టిగా గట్టిగా. థర్డ్ వచ్చేసి ల్యాండింగ్ లేదా జంప్. ఓకేనా? ఇందులో మనం గమనిస్తే ల్యాండింగ్ అనొచ్చు, ఇందులో మనం గమనిస్తే ఈ మూడు అంశాలు. దాంతో పాటుగా నువ్వు యాడ్ చేసుకోవాలని ఇంకొక విషయం ఉంటుంది. ఇందులో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫ్లయింగ్. అసలు ఫ్లయింగే లేకపోతే లాంగ్ జంప్ లేదు. లాంగ్ జంప్లో ఉంటుంది, లాంగ్ జంప్ అంటే దూరంగా దునకడం అని అర్థం. దునకాలంటే ఎగరాలి, ఇస్ ఇట్ క్లియర్? దునకడం అంటే ఎగరడం. సో ఇందులో గమనించాల్సిన అంశం నాలుగు అంశాలు. ఫస్ట్, మనం ఏమైనా సరే ఎక్కడైనా సరే నీ ప్రాక్టీస్లో లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ నువ్వు చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు నాలుగు. ఫస్ట్ ఒకటి రన్వే, సెకండ్ వచ్చేసి టేక్ అబోర్డ్, తర్వాత ఫ్లయింగ్, తర్వాత ల్యాండింగ్. ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ నాలుగు అంశాలు నువ్వు ఇండివిజువల్ వర్కౌట్ చేస్తేనే నీకు అది. నాలుగు అంశాలు చెప్పిన తర్వాత ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ వచ్చేసి లాంగ్ జంప్లో కానీ హై జంప్లో కానీ ఇంజురీస్ ఎక్కువ ఉంటాయి. మీరు స్ట్రెంత్ అని లేకపోతే, బాడీలో స్ట్రెంత్ అని లేకపోతే ఫస్ట్ వచ్చేసి యాంకిల్ పెయిన్ వస్తుంది నువ్వు. ఎందుకంటే ప్రతిసారి నీ స్ట్రెంత్ ఎంతైతే నీ బాడీలో వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ నువ్వు కొడుతూ ఉంటావు. నువ్వు గమనించాల్సింది ఇక్కడ ఏంది అంటే, ఒక్కసారి నువ్వు లాంగ్ జంప్ చేస్తున్నప్పుడు కానీ హై జంప్ చేస్తున్నా కానీ నువ్వు కాలుతో నువ్వు గుద్దితే నీ బాడీ మీద ఉన్న వెయిట్ కన్నా నాలుగు రేట్లు ఎక్కువ వెయిట్ పడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఆ గుద్దే క్రమం లోపల నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి బోన్ ఫ్రాక్చర్, రెండు నర్వ్స్ ఫ్రాక్చర్, మూడు మజల్స్ పట్టుకోవడం క్యాచ్ చేయడం, ఫోర్త్ వచ్చేసి కంప్లీట్ ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ వస్తాయి. సో ఈ నాలుగు అంశాలల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి దానికి ఏం చేయాల్సి అంటే లోయర్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. లోయర్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మనం చేయాలి. లోయర్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మనకి ఇంతకుముందు మనం చూపించినాం. అంటే మీన్స్ ఒకసారి అంటే కాలు మీద కూర్చోవడం కానీ, సెటప్స్ కొట్టడం కానీ, తర్వాత సింగిల్ లెగ్ హ్యాపింగ్ కానీ ఇట్లాంటి మీకు చెప్పినాం, చూపించినాం. ఇస్ ఇట్ క్లియర్? ఆ తర్వాత స్టేస్ మీద అప్డోర్ పైకి ఎక్కడం, దొరకడం అట్లాంటి చేస్తే మనకు లోయర్ బాడీ స్ట్రెంథనింగ్ అవుతుంది. లోయర్ బాడీ స్ట్రెంథనింగ్ చేయకుండా, కాళ్ళు బలంగా చేయకుండా నువ్వు ఏ ఎక్సర్సైజ్ చేసినా 100% ఇంజురీ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దాని తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్స్ కంపల్సరీ. అంటే మనం వర్కౌట్ చేయాలా, స్ట్రెచింగ్ చేసుకోవాలా, ఇది రెండో విషయం. ఇస్ ఇట్ క్లియర్? బయట ఒకసారి చూద్దాం. ఏది ఏమైనా సరే లాంగ్ జంప్ చేసే ముందు ఇప్పుడే చెప్పిన నాలుగు పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం. నాలుగు పార్ట్స్కి మనం వర్కౌట్ చేస్తాం. నాలుగు పార్ట్స్, ఫస్ట్ రన్వే అన్నాం కదా, రన్వే. అసలు రన్వే అంటే మనకు తెలిసిందే, ఉరికి రావడం కదా. ఏరోప్లేన్ ఉంది బాస్, ఏరోప్లేన్ ఏం చేస్తుంది బాస్? రన్వే మీద పరిగెడుతుంది. ఇస్ రైట్ ఆర్ రాంగ్? ఒక సర్టన్ ప్లే వచ్చిన తర్వాత గాలికి ఏమవుతుంది? అది ఎగిరిపోతుంది, రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ కూడా అంటే నువ్వు ఆ రన్వేని ఇవ్వగలగాలి. ఆ రన్వేలో మీరు గమనించాలంటే కామన్గా 100 మీటర్ స్పీడ్ ఏవైతే మనం చేస్తామో ఆ స్పీడ్తో చేస్తే రాదు. దీనికి కావాల్సింది హైని యాక్షన్ కావాలి. ఏం కావాలి? గట్టిగా
ఇంకొకసారి పోలీసు వాళ్ళు 100% ఈ మూమెంట్ చేస్తారు. దాన్నే మనం తెలుగులో ఏమంటారు, హిందీలో దౌడిక కథంతాలు అంటాం. ఏమంటారు దాన్ని? దౌడిక కథ అంటే మోకాళ్ళు చెస్టుకు దాకడం అని దౌడిక కథంతాలు అంటాం. ఇస్ ఇట్ క్లియర్? అదే యాంగ్ యాక్షన్, అది రన్నింగ్లో ఉండాలి. అది రన్నింగ్లో అది ఎక్కడ కనబడుతుందంటే, మీరు గమనిస్తే గుర్రాలను చూసినా మనకు ఆ మూమెంట్ కనబడుతుంది, జింకలు చూసినా ఆ మూమెంట్ కనబడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? గుర్రాలను చూసినా కనబడుతుంది, జింకలు చూసినా కనబడుతుంది, చిరుతపులు చూసినా అంటే మూమెంట్ ఈ స్టైల్లో వస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? దానికోసం వర్కౌట్ చేయాలి. ఒకసారి మేము చూద్దాం, అంటే కాలు ముందుకు పెట్టి రన్నింగ్ చేసే విధానం చూద్దాం ఒకసారి. ఓకేనా? యా, ఇప్పుడు కాలు ఉంది కదా, ఈ మూమెంట్ ఉంది కదా, కాలు ఎప్పుడు కానీ ఈ మూమెంట్లో ఉండాలి. ఈ మూమెంట్లో ఉండాలి 100% కాలు ఏ పోండా, ఈ మూమెంట్లో ఉండాలి. ఇది కంప్లీట్గా మొత్తం 90 డిగ్రీలు ఉండాలి. ఇది ఇంకా వీలైతే పైకే ఉండాలి తప్ప కిందికి రావద్దు. అంటే అందుకే మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తాం, ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఇస్ ఇట్ క్లియర్? దాంతోపాటుగా లెగ్స్ ఓపెన్ చేసే చేస్తాం, స్ట్రెచింగ్ చేస్తూ ఉంటాం, దానికోసం ఇది. సో ఐని యాక్షన్లో ఈ మూమెంట్ ఉండాలి ఎప్పుడు కానీ. అంటే లాంగ్ జంప్లో నీ రన్వే ఈ స్టైల్లో రావాలి. ఇస్ ఇట్ క్లియర్? ఇది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయకుండా ఊరంలోకి వచ్చి దుంటుంటే కాదు బిడ్డ. సో నువ్వు వర్కౌట్లో ఈ ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి, ఈ లెగ్ మూమెంట్ కంపల్సరీ ఉండాలి. ముందుకు ఈ మూమెంట్ రావాలి, ఇది రాకపోతే కాదు. దీనికోసం మనం ఏమంటే డౌన్, మనం ఏం చేస్తామంటే మెట్లు ఎక్కుతా ఉంటాం. మెట్లు ఎక్కుతాం కదా, మెట్ల కాలు ఎట్లొస్తుంది, దేగినడుతుందా పైకి వస్తుందా? సో నువ్వు మెట్లకే దగ్గర ప్రాక్టీస్ చేయాలి. అంటే మెట్లు కొద్దిగా అప్స్టేర్ చేస్తూ ఉంటే నీకు ఏమవుతుంది, లాంగ్ జంప్ మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? రన్వే ఫస్ట్ పార్ట్, రన్నింగ్ రన్వేలో ఇది రన్నింగ్, నాట్ వేలో మనం రావాల్సిన రన్నింగ్ పద్ధతి ఇది. కానీ రన్వేలో రెండు పాయింట్స్ ఉంటాయి, మళ్ళా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. చెప్పండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్లో మనం గుర్తుంచుకున్న విషయాలు యా ఒకసారి వినాలి. దిస్ ఇస్ టేకప్ అనుకుందాం మనం, ఇది టేకప్ అనుకుంటాం కదా. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తుందంటే, మనం ఫస్ట్ దీన్ని నీ మూమెంట్ ఎంతవరకు వస్తుంది తీసుకోవాలి. అంటే డిస్టెన్స్ తీసుకుంటాం. ఇలా మీరు తీసుకుంటారు 11 స్టెప్స్ కానీ, 13 స్టెప్స్ కానీ, 15 కానీ 17 కానీ. సో రన్వే ఎప్పుడు కానీ పర్మనెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇంట్లోకి మనం పోతాం, ఫర్ ఎగ్జాంపుల్ నీ సెల్ ఫోన్ ఎక్కడ ఉందంటే ఏ సెల్ఫ్లో పక్కన రైట్ సైడ్ ఒక బొమ్మ, ఆ బొమ్మ పక్కన ఉంటే చెప్తాం కదా. సో రన్నింగ్ స్టైల్ కూడా ఎప్పుడు కానీ ఒకే విధంగా ఉండాలి లాంగ్ జంప్కి. ఇస్ ఇట్ క్లియర్? దానికోసం నువ్వు చేయాల్సింది 30 మీటర్ వర్కౌట్ చేయాలి. ఏం చేయాలా? గట్టిగా. ఇంకొకసారి 30 మీటర్ వర్కౌట్స్లో మీకు చెప్పినాం, ఇంతకుముందు మనం 100 మీటర్ వర్కౌట్ చేసినప్పుడు ఏం చెప్పినాం, జస్ట్ మూమెంట్ ఇట్లా తీసుకుంటావు, కంప్లీట్గా పొజిషన్కి వచ్చేస్తావు, డైరెక్ట్గా తల కిందికేస్తావు. 15 మీటర్స్ వరకు చేస్తాం మనం, మొత్తం తల కిందికేస్తాం, కాలు ఒకసారి జిగ్జాగ్ చేసి మూమెంట్ చేస్తాం, బాగా అంతా ఉంటాం కదా. ఇస్ ఇట్ క్లియర్? ఆ మూమెంట్ ఉండాలి ఇందులో లాంగ్ జంప్లో. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో అది ఒకటి ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత గుర్తుపెట్టుకోసం ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి 11 అడుగులు తీసుకున్నావు, 11 స్టెప్స్ తీసుకున్నావు. తీసుకున్న తర్వాత 11 స్టెప్స్ ఇక్కడికి వచ్చిందా, ఓకేనా? స్టెప్ తీసుకున్నావు, తీసుకున్న తర్వాత 11 కానీ 13 కానీ తీసుకున్నావు. తీసుకున్నాక బయట తీసుకోవాలి, కోన్ పెట్టుకోవాలి, అక్కడ కోన్, ఇక్కడ కోన్ పెట్టుకోవాలి. పెట్టుకుని రన్ చేయాలి, నీ ఫ్రెండ్ చూడమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నువ్వు 100 మీటర్లు అయితే ఎట్లా స్పీడ్గా పరిగెడతావో, తల పైకి ఉండాలి, నిటార్కు ఉండాలి, చెస్ట్ అప్ ఉండాలి, కాలు 90 డిగ్రీస్ పైకి ఉండాలి, తో పైకి ఉండాలి. ఈ మూమెంట్లో నువ్వు రన్ చేస్తుండవు. వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు కాలు బయటకు వచ్చింది అనుకుందాం, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎక్కడైతే టేకప్ తీసుకున్నావు అక్కడి నుంచి కాలు ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలి. కాలు ముందు వచ్చింది అనుకో, ఒకవేళ గీతకి ఒక అడుగు ముందుకు తీసుకోవాలి. అంటే వెనక వస్తేనేమో బ్యాక్, ముందు వస్తే వెనక్కి. ఇస్ ఇట్ క్లియర్? ఆ మూమెంట్ తీసుకోవాలి కంటిన్యూగా, రోజు టెస్ట్ చేసుకోవాలి. ఒక 4 సార్లు ఉరికి రావాలి. ఫస్ట్ ఉరికి వచ్చినావా, సెట్ అయిందా లేదా, ఓకే సెట్ అయింది. సెకండ్ టైం సెట్ అయిందా లేదా, సెట్ అయింది. 3 సార్లు అంటే రోజు ప్రతిరోజు ఈ రన్వేని మనం టెస్ట్ చేసుకోవాలి. నువ్వేం చెప్తావు, 800 మీటర్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసుకున్నట్టే, హై జంప్ టెస్ట్ చేసినట్టే లాంగ్ జంప్నప్పుడు రన్వేలు టెస్ట్ చేయడు. సో హెట్టి పర్సలో కూడా రన్వే టెస్ట్ చేయకుండా దొరకదు. అంటే ప్రతిరోజు రన్వే ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నా. ఇస్ ఇట్ క్లియర్? రన్వే నెగ్లెక్ట్ చేస్తే లాంగ్ జంప్ అయినట్టే. ఇస్ ఇట్ క్లియర్? అంటే రోజుకు 30 మీటర్ల వర్కౌట్స్ కనీసం 3 సార్లు అయ్యాలి, 3 నుంచి 4 రిపిటేషన్స్ మనం 100% ప్రాక్టీస్ చేయాలి. అర్థమైనట్టేనా? ఇది ఫస్ట్ వే. సెకండ్ వచ్చేసి రన్వే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ల్యాండింగ్, ఓకేనా? అంటే మీన్ టేకప్, ఓకేనా? సారీ, టేకప్. ఈ టేకప్ మీదకి వచ్చిన తర్వాత కొంత జేఎన్ఎస్ వరంగల్ జేఎన్ఎస్ గ్రౌండ్ ఉందా, ఉందా? అలా లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయగా చూసారా మీరు ఎప్పుడన్నా? అక్కడ ఒక రబ్బర్ లాగా ఉంటుంది, ఇట్లా కట్టలాగా ఉంటుంది, దానికి ఇంత స్ప్రింగ్లు ఉంటాయి, ఇట్లా కొట్టంగానే పైకి సేస్తుంది. చూసారా? ఎంతమంది చూసారు రేజర్ హ్యాండ్స్? యా, అది స్టైల్ కూడా ఇట్లా ఇట్లుంటుంది, ఇట్లుంటుంది స్టేప్, ఇట్లుంటుంది. మనం రన్ చేసి ఇట్లా కొట్టంగానే ఇట్లా పైకి సేస్తుంది అన్నమాట. అంటే మనం ఎంత బలంతో గుద్దుతావో అంత కొంచెం పైకి లేపుతుంది. అర్థమవుతుందా? అది మనకు దేనికోసం బాస్? టేకప్ కోసం. అంటే నీ జంప్ పైకి రావడం కోసం, నీకు ఊపియడం కోసం వస్తుంది. నువ్వు జంప్ ఇస్తేనే కదా సైక్లింగ్ చేస్తాడు, సైక్లింగ్ చేస్తాడు పైకి ఎగిరేవాడు. అంటే కాళ్ళు నువ్వు వచ్చే మూమెంట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. మన దగ్గర అంత పైసలు లేవు కదా, మన దేశ శిక్షణ గట్టిగా చెప్పు. ఇంకొకసారి ఉచిత శిక్షణ కనుక మనం వాడుతున్నాం శాండ్ బ్యాగ్. అమ్మాయి తీరా ఇద్దరు వాళ్ళు 33% రిజర్వేషన్ తప్పని చూడు ఒకసారి అమ్మాయికి. ఇప్పుడు మనకు చాలా మంది అంటారు సార్ ఈ స్టాండ్ ఎందుకు పెట్టామని. అయితే మనం ఏం చేస్తాం సార్ అంటే, మనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ మన గుర్రం రన్ చేస్తూ ఉంటుంది, 100 చేస్తా ఉరుకుతా ఉంటే దాని ముందు ఎత్తు వచ్చింది అనుకో, అది ఏం చేస్తే గుర్రం పైకి వెళ్ళి ఉరుతుంది. అంటే కొద్దిగా గట్టిగా అంతది కాలు. సో ఇక్కడ నువ్వు దీన్ని ఎందుకు పెడతాం అంటే, ఈ అబ్స్టకల్ ఎందుకు పెడతాం అంటే, ఈ శాండ్ బ్యాగ్ని గట్టిగా తనడం కోసం. అర్థమైందా? అంటే నువ్వు ఏం చేయాలా, దీన్ని దాన్ని
అంటే ఎత్తు లేవడం కోసం, ఫ్లై కోసం మనం ప్లాన్ చేస్తున్నాం. మీకు అన్నాం కదా రన్వే, నెక్స్ట్ టేకప్ అన్నాం కదా, టేకప్ అంటే ఇక్కడ తీసుకోవడం. థర్డ్ వే వచ్చేసి హౌ టు ఫ్లై, గాలో ఎట్లా ఎగరడం అనేది. దానికోసం మనం ఏం వాడతాం, స్టాండ్ బ్యాగ్ వాడతాం. ఇది క్లియర్. ఈ స్టాండ్ బ్యాగ్ లో ఇక మహానుభావులు మీరు దునుకొని ఎదుగుతారంటే ఇంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి, మీరు గమనించాలి. అంటే ఇప్పుడు మనకు అవకాశం దొరికింది వీళ్ళ ద్వారా, ఎవరి ద్వారా, మరి ఎస్కే ట్యూటోరియల్ వల్ల మనకు అవకాశం దొరికింది, చెప్పడానికి మళ్ళీ ఒక అవకాశం దొరికింది, 5 నిమిషాలు 10 నిమిషాలు దొరికింది, నేర్చుకునే అవకాశం ఉంది. ఇలా మనం ఏం చెప్తామంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, ఇది టేకప్ అనుకుంటాం, ఏమనుకుంటుంది ఇక్కడ నుంచి 1 2 3 మూడు స్టెప్పులు తీసుకోవాలి. ఎన్ని స్టెప్పులు తీసుకోవాలి గట్టిగా, మళ్ళీ ఒకసారి. అంటే ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వస్తుంది. అదే రైట్ తీసుకున్న వాళ్ళకి ఏమొస్తుంది మనకు, లెఫ్ట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, ఫస్ట్ 3 స్టెప్ల మీద ప్రాక్టీస్ చేయాలి, 5 స్టెప్ల మీద ప్రాక్టీస్ చేయాలి, 7 స్టెప్లు ప్రాక్టీస్ చేయాలి, 9 చేయాలి, 11 చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నారా, 3 5 7 9 11 8 స్టెప్స్. అంటే నీ బాడీకి ఈ టేకప్ అలవాటు చేస్తున్నావు. ఇక్కడ మనం గమనించినట్టయితే, ఈ 3 స్టెప్స్ ఎందుకు చేస్తాం అంటే, ఒక్కసారి నువ్వు రైట్ లెగ్ తో తీసుకొని పర్మనెంట్గా టేకప్ ఎప్పుడు కన్ఫ్యూజ్ కావద్దని, అంటే భయపడదు, ఇది రాగానే మనం అడ్జస్ట్ కావద్దు కదా. సో ఈ 3 స్టెప్స్ నువ్వు తీసుకొని ఒక స్పీడ్ ఎత్తు ఎక్కువ దూరం దొరకడం ఇంపార్టెంట్ కాదు, ఎత్తు ఎక్కువ ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్ చెప్పు, గట్టి చెప్ప, ఎక్కువ ఎత్తులు ఇవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ రైట్ లెగ్ స్టార్ట్ చేస్తాం, ఓకేనా, రెడీ గో. ఈ కాల్ రైట్ లెఫ్ట్ రైట్ తో స్టార్ట్ అయ్యి వస్తుంది మూమెంట్, రైట్ స్టార్ట్ రెడీ. క్లియరా, అర్థమైంది? అంటే జస్ట్ కూడా నేను ఇస్తాను మనం, అంటే ఎక్కువ స్టేన్ వాడకుండా. యా ఒకసారి చూస్తాం. సో ఈ ఫ్లయింగ్ లో ఒకసారి అది చేద్దాం. అంటే వీడు ఏం చేసిండు, ఇప్పుడు ల్యాండ్ చేసిండు, అంటే దునుకడం ట్రై చేసిండు. ఇప్పుడు ఒకసారి ఈ ఫ్లయింగ్ లో మనం గాల్లో ఎక్కువ సేపు ఉన్నప్పుడు మన బాడీని మనం ఎంత ఒక మూమెంట్ చేసాం, ఇక ఫ్రాగ్ లాగా. ఇస్ ఇట్ క్లియర్? మనం ఫస్ట్ ఇంకా చూపించాలి ఆ మూమెంట్. సో దానికోసం ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ రన్వే అయిపోయింది కదా, సెకండ్ ఎక్సర్సైజ్ జంపింగ్ మూమెంట్ చేస్తాం. దీనికోసం ఈ మూమెంట్ రావాలంటే ఇక్కడ ప్రాపర్గా కాలు తన్నాలే, అట్ ద సేమ్ టైం కాలు పైకి లేవాలి. అర్థమవుతుందా? ఈ టేకప్ లో శాండ్ బ్యాగ్ తన్నడం ఒకటి ఇంపాయింట్, కాలు ఫ్లై చేయడం ఇంపాయింట్, ఓకేనా? దానికోసం ఎక్సర్సైజ్ చూద్దాం ఒకసారి. సెకండ్ ఎక్సర్సైజ్ రెడీ, జస్ట్ మూమెంట్. ఇది అర్థమైంది కదా, ఇది అర్థమైందా? జస్ట్ మనం ఏం చేస్తాం దాన్ని, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ మూమెంట్, ఎందుకంటే మనం ఇక్కడ ఎప్పుడైతే ల్యాండ్ చేస్తామో, ఎప్పుడైతే లెఫ్ట్ కాలు ల్యాండ్ అవుతుందో రైట్ కాలు ఏమైతే పైకి సైక్లింగ్ అవుతుంది, పైకి లేస్తుంది, ఆ మూమెంట్ మనకి రావడం కోసం. ఇస్ ఇట్ క్లియర్? అది రెండో ఎక్సర్సైజ్. దీనికి ఇంకొకటి ఉంటుంది మూడోది, జస్ట్ కాలు కిక్ చేయడం. ఒకసారి చూడు, రన్ చేసుకుంటూ కాలు రైట్ కొద్దిగా బ్యాక్ ఉండాలి, రైట్ చెప్పు. అది ఏం చేస్తాడు ఇంకా, అంటే బాగా ఎయిర్ లో తీసుకుంటాడు, అంత ఎయిర్ లో కూడా తీసుకోవద్దు, ఫాస్ట్ గా మూమెంట్ చేయాలి. రెడీ, కమ్ ఆన్, ఫాస్ట్. సో ఇది కూడా కొద్దిగా, అంటే పర్లేదు, అది అంటే కాలు కొట్టడం. ఎందుకు దేని పని చేస్తుంది కాలు, యా వీడికి వచ్చిన తర్వాత ఆ ఫాస్ట్ లో లెఫ్ట్ లెగ్ ఏం చేస్తాం మనం, కిక్ చేస్తాం. అది సెకండ్ ఎక్సర్సైజ్. అంటే మనం టేకప్ తీసుకోవాల్సిన రెండో ఎక్సర్సైజ్ ఇది, క్లియర్? అంటే ఇప్పుడు మనం దేని దగ్గర వర్కౌట్ ఇస్తున్నాం, రన్వే అయిపోయింది, టేకప్ దగ్గర వర్కౌట్ ఇస్తాం. ఇంకా థర్డ్ ఎక్సర్సైజ్ రెడీ. టేకప్లో మనం కాలు ఒకసారి మనం తందినప్పుడు కాలు మనకు ఈ మూమెంట్ సహకరించాలి. సో కాలు సైడ్లో పోతూ ఉంటుంది, పట్టుకుంటుంది మనం, అది పట్టుకోకుండా ఏం చేయాలా, ఈ ఎక్సర్సైజ్ సైడ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి దానికోసం. ఇది అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మొత్తం టేకప్లో ఉన్నాం, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రా, లాంగ్ జంప్లో కానీ హై జంప్లో కానీ ది మోస్ట్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అమ్మాయిలో కూడా. చూడు ఒకసారి రెడీ, అర్థమైందా? అంటే ఏం చేస్తారు వాళ్ళు, లెఫ్ట్ కాల్ నేస్తారు, లెఫ్ట్ కాల్ ఏం చేస్తారు, ల్యాండ్ చేస్తారు, స్లో స్కిప్ పెట్టాలి, మూమెంట్ క్లియర్ కనబడాలి, ఓకే? ఇది ఫోర్త్, ఇది క్లియరా? ఇది దేనికి పని చేస్తారా, ఉరికచ్చు కూడా మనం ఏతారా కాల్ని, అదే దానికోసమే. అంటే ఇప్పుడు చూడ, మీకు చెప్పిన రన్వే అని చెప్పినాం, రన్వే గురించి ఎక్సర్సైజ్ చేసాం, రన్వే మూమెంట్ చేసాం, నెక్స్ట్ టేకప్ లో ఉన్నాం మనం అంతకు. ఆ మూమెంట్ ఎందుకురా, ఇప్పుడు మనం ఏం చేసినాం, 3 రకాల పెట్టుకున్నాం కదా, అవుట్ టు ఫ్లై అయిన దగ్గర టేకప్ తీసుకున్నాం, నెక్స్ట్ జంప్ కోసం. అంటే ఇక లేచిన తర్వాత కాల్ ఏం చేయాలా, వాడిని ఏం చేయాలా, విప్పాలి, క్లోజ్ చేయాలి, పైకి లేవాలి, మూమెంట్ కావాలి, క్లియర్?
సైక్లింగ్ సైక్లింగ్ అంటే జంప్ చేసినప్పుడు వాడు ఒకరు సైక్లింగ్ చేస్తారు, ఒకటి వచ్చేసి మూమెంట్ చేస్తారు. మీకు రెండు మూమెంట్స్, మన సైక్లింగ్ సైక్లింగ్ మూమెంట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మూమెంట్ సార్. ఓకేనా, జస్ట్ మూమెంట్ చేస్తా ఉంటే మనకి కన్నా మనకు కాలు ఇంకా ముందుకు వెళ్ళిపోతాం జంప్ లో. రెడీ, మళ్ళొకసారి చూడు, మళ్ళొకసారి అగైన్ రెడీ. ఏది బాగా సార్ గుడ్ అంతే, కాలు ల్యాండ్ అవుతుంది. ఇసుక ఇసుకలో సైక్లింగ్ చూడు, సైక్లింగ్ క్లియరా? జస్ట్ ఆ మూమెంట్ రాదు అంటే మనం జంప్ చేయట్లే. మనం ఏం చేస్తాను, ల్యాండింగ్ కావడానికి ప్రెడీ చేస్తాను. ఫస్ట్ టేకర్ తీసుకున్నాం, ఫ్లై లేసినాం, పైకి గాలి పైకి లేసినాం, నెక్స్ట్ చేస్తాను ల్యాండింగ్ అవుతాను. ఇది ఫోర్త్ స్టెప్. ఇది క్లియర్? ఇంకేమైనా ఎక్సైజ్ పెండింగ్ ఉన్నారా? ఇలా లోయర్ బాడీ స్ట్రెంథనింగ్ అనుకున్నాం కదా, ఎడమ కాల్ని మనం ఏం చేయాలా, బలంగా తయారు చేసుకోవాలనుకున్నాం కదా, దానికోసం కుట్టుకుంటు రావడం కుట్టినా కదా, రైట్ సైడ్ స్టిక్ చేయడం, జస్ట్ బ్యాక్ సైడ్ జంప్ చేసుకుంటా. ఓకేనా? లేకపోతే ఇవి రెండు, ఇవి నాలుగు అయిపోయినాయి. అంటే ఇప్పుడు మనం చూసింది లోయర్ బాడీ సెంటరింగ్ కోసం, ఇంకొకటి జస్ట్ జంప్. ఇది ఒక ఎక్సైజ్ అంటే మనం బాడీ సెంటర్ చేసుకోవాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ముందుకు ఒకసారి వెళ్ళిపోవాలి. ఓన్లీ లెఫ్ట్ లెగ్ చేస్తాం, ఓన్లీ ఎడమ కాలు కుంటుకుంటే జస్ట్ దీని మీద షబాష్ జంప్ అప్ స్లోగా అప్ ఆల్ ఆగుతూ ఆగి చేయి. తొందరగా ఉంది, ఒకసారి దునుకు ఆగు, మళ్ళీ ఒకసారి బ్యాక్ రన్ రెడీ అప్ ఆల్ బ్యాక్ అప్ బ్యాక్ అప్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇది ఓపిక అయ్యా. అంటే మా ఊరిలో అయితే మా ఊరు అందరూ ఆడినట్టే. జస్ట్ మన మామూలు ఉన్నాం కదా, జస్ట్ జంప్ బ్యాక్ మళ్ళీ అగైన్ బ్యాక్ జస్ట్ జంప్ మళ్ళీ బ్యాక్ జస్ట్ మళ్ళీ జంప్ జస్ట్ బ్యాక్. ఈ ఎక్సర్సైజ్ మనం చేస్తే దీనికి మనకు కొడగలుగుతుంది.